ప్రజాసేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు వైరా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి లావుట్య రాముల్ నాయక్. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేసిందన్నారు. వైరా నియోజకవర్గాన్ని అభివృద్ది చేయటమే లక్ష్యమంటున్న రాముల్ నాయక్ తో కథీర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటుంది టికెట్, స్థానికంగా ఉన్న టికెట్ పొత్తులు పోవడంతో అభ్యర్థి కాకుండా ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా రెబల్ అభ్యర్థిగా కూడా ఈరోజు బరిలో దిగటం. మీరు నిన్నటి వరకు బుజ్జగింపులు జరిగాయి కదా, బుజ్జగింపుల పర్వం ఏ విధంగా జరిగింది సార్? ఈ నియోజకవర్గంలో నేను మా పార్టీ తరఫున చివరి రోజు చివరి నిమిషం వరకు కూడాను బీఫామ్ గురించి ఆశించడం జరిగింది. అయితే నా ఆశలకు అనుగుణంగా జరగలేదు. చివరిగా నేను స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగి నామినేషన్ వేయటం జరిగింది. మీకు కూడా నిన్న పిలిచి ఎటువంటి హామీ ఇవ్వలేదా? అధిష్టానం నాతో సంప్రదింపులు జరిపింది. రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి వస్తున్నాము, మీ యొక్క సర్వీసు మీ పరిగణలో తీసుకొని సముచిత స్థావనాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి, అంటే పేర్లు అవసరం లేదు కానీ అధిష్టానం నా మీద దయతో నమ్మకంతో చెప్పారు. చివరిగా నేను కార్యకర్తల మనోభావాలను గౌరవించి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉండి వారి యొక్క అభ్యర్థులను నేను తిరస్కరించడం జరిగింది. ఆ రోజుల్లో పరిస్థితులను బట్టి వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచిన గౌరవ మదన్లాల్ ఎమ్మెల్యే గారు గెలుపొందారు. గెలుపొందిన తర్వాత వారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉందో, చివరికి ఏంటంటే టీఆర్ఎస్లో పోయినారు, ఏమో అధికార పార్టీలో చేరి అభివృద్ధి చేద్దామనే దృక్పథంతో పోయినా చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ మదన్లాల్ గారు కూడా చేసిన దాఖలాలు కానీ ఇతత్రయం కనిపించట్లేదు, అది ప్రజలకు తెలుసు. అయితే అదేవిధంగా సిపిఐ మరియు వైఎస్ఆర్సిపి అంటే ఇప్పుడున్న టీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు ఇద్దరు కూడా చేయలేని పనులు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు ప్రత్యేకించి గిరిజన ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో చూస్తే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి రైతు, ప్రతి పేదవాడు, ప్రతి హరిజన గిరిజనుడు ఆత్మాభిమానంతోనేది ఉండాలని చెప్పేసి వాళ్లకు ఆ రోజుల్లో ప్రతి వారికి 3 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. వారు గత 10 సంవత్సరాలుగా వాళ్ళు సేద్యం చేసుకుంటూ ఉంటే ప్రస్తుత పాలకులు టీఆర్ఎస్ గవర్నమెంటు బలవంతంగా వారి నుంచి పోడు భూములు సేకరించి హరితహారం పేరు మీద అడ్డు వచ్చిన వాళ్లను నాన్ అవైలబుల్ కేసులు పెట్టి జైలుకి పంపించిన చరిత్ర కూడా పాలకులకు ఉంది. మీరు నెక్స్ట్ మీరు ఒకవేళ ఎమ్మెల్యేగా గెలుపొందితే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? నేను రేపు జరగబోయే ఎన్నికల్లో మా ఈ కార్యకర్తల యొక్క ఇప్పుడు చూస్తున్నాను ఈ పరిస్థితుల యొక్క దృష్ట్యా నేను తప్పకుండా గెలవబోతున్నాను. ఏదైతే పాలకులు టీఆర్ఎస్ గవర్నమెంటు హామీలకు పరిమితమై చేతులు చేయక చేతులు దులుపుకుందో అటువంటి కార్యక్రమంలో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నాను. ఏ ప్రభుత్వం కూడా అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇదేంటంటే గిరిజన ప్రాంతం, దీనికి కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు కూడా ఉంటాయి. 119 నియోజకవర్గాల్లో ఇది ఈ యొక్క నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలుపుతానని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా ఏ వర్గాల నుంచి మీకు భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది? నేను ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి నా యొక్క ప్రయాణంలో అన్ని పార్టీల వారు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకొస్తున్నారు. ఏంటంటే ఒకటే అజెండా, ఈ యొక్క నియోజకవర్గము వెనక చాలా గత 3 దశాబ్దాలుగా వెనకబడి ఉంది. మనము కూడా పక్క నియోజకవర్గాలు అటు చూస్తే మధుర నియోజకవర్గం, ఒకప్పుడు ఏంటంటే కరువు కాటకాలు, ఇప్పుడు చూస్తే సస్యశ్యామలం, అది ఆ లెవెల్.